ఏకలూరు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన మన్నవెల్లిలో జాతీయ రహదారికి ప్రక్కనే ఉన్నటువంటి ఈ గాంధీ సేవాశ్రయం శ్రీ గాంధీ సేవాశ్రయం మరి ఎటువంటి అభివృద్ధికి నోచుకోక గాంధీ మహాత్ముడు ఏదైతే కూడదనుకున్నాడో అటువంటి అసంగక కార్యక్రమాలన్నీ ఇక్కడ జరగటం చాలా దురదృష్టం. స్వాతంత్రానికి ముందు స్వాతంత్ర స్ఫూర్తితో నిర్మించిన ఈ భవనం మరి నేడు శిథిలావస్థకు చేరింది. ఈ యొక్క భవనం గోడలపై మర్రి చెట్లు ఇట్లా మొలిసి లోపలకు ఓడలు దిగాయి. ఈ వెనక పక్కకి వెళదామంటే మరి వెళ్ళలేని పరిస్థితి, అంత బహిర్ప్రదేశంగా దీన్ని ఉపయోగించడం చాలా దురదృష్టం. ఈ యొక్క మరి గాంధీ మహాత్ముడు నడయాడిన ఈ ప్రదేశంలో ఈ యొక్క గాంధీ సేవాశ్రమానికి మరి ఎటువంటి సరైన దారి మార్గం లేకపోవటం, ప్రహరీ గృహ నిర్మాణం లేకపోవటంతో ఎవరు సందర్శకులు, కనీసం విద్యార్థులు కూడా ఎవరు మరి ఈ యొక్క గాంధీ సేవాశ్రమం వైపు కన్నెత్తి చూడటం లేదు. ఆగస్టు 15 గాంధీ జయంతి వర్ధంతులకు మాత్రం నామమాత్రంగా ఇక్కడ కార్యక్రమాలని నిర్వహించుతూ తూతుమంత్రంగా నిర్వహిస్తున్నారు. మరి ఈ యొక్క గాంధీ సేవాశ్రయాన్ని మరి అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది. నేటి ఈ యొక్క సమాజంలో గాంధీ మహాత్ముని యొక్క గాంధీయిజం అని ప్రతి ఒక్కరూ చెప్పుకొనడమే తప్ప గాంధీకి సరైనటువంటి గుర్తింపు, ఈ గాంధీ సేవాశ్రయానికి సరి అయినటువంటి గుర్తింపు ఇవ్వటానికి ఎవరో ముందుకు రావటంలా. మరి ఈ యొక్క గాంధీ సేవాశ్రయానికి మార్గం చూడండి, ఆ మార్గం కనీసం ద్విచక్ర వాహనాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. మరి దగ్గర దగ్గర 5.5 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్నటువంటి ఈ గాంధీ సేవాశ్రయానికి మరి అధికారులు మరి ప్రజాప్రతినిధులు దీనిపై దృష్టి పెట్టి ఇక్కడ మరి అభివృద్ధి చేయకపోవటం చాలా దురదృష్టం. ఇది తొలినాళ్లలో స్వాతంత్ర్యం తొలినాళ్లలో మరి ఇక్కడ మల్బరీ తోటల పెంపకం, కూరగాయలు మొదలగు తోటల పెంపకం, చేతి వృత్తులు, కుట్టు మిషన్లు, అల్లికలు ఇటువంటి ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో వైభవంగా ఉండేది. అప్పుడు మా చిన్నప్పుడు ఈ యొక్క గాంధీ సేవాశ్రయాన్ని చూడటానికి మేము పిల్లలను తండోపతండాలుగా వచ్చేవాళ్ళం. అటువంటి గాంధీ సేవాశ్రయానికి మరి పూర్వం వైభవం తీసుకురావాలి. అధికారులు ప్రజాప్రతినిధులు మరి ముందుకొచ్చి కనీసం రహదారి మార్గం, ప్రహరీ గోడ నిర్మించి అభివృద్ధి చేయాలి. టూరిజంగా కూడా అభివృద్ధి చేయాలని, గాంధీ సేవాశ్రయాన్ని నిర్మించాలి, నూతన భవనం నిర్మించాలి, అలాగే పూర్వ వైభవం తీసుకురావాలని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేది తరఫున మేము ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి దీన్ని దీనిపై అధికారులు తర్వాత ఈ యొక్క ఎండోమెంట్ పాలనలో ఉంది కాబట్టి వారు దీనిపైన చర్యలు తీసుకోవాలని ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం.